हेलो व्यूअर्स, वेलकम टू अवर चैनल हैदराबाद प्रॉपर्टीज गाइड। मैं ఒక గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ డీటెయల్స్ ఇవ్వడానికి వీడియో తీస్తున్నాను। మనం ప్రెజెంట్ ఉన్న లొకేషన్ చిట్కుల్ విలేజ్, ఇది ఇస్నాపూర్ దగ్గరలో ఉంటుంది। సో మీకు వీడియోలో చూస్తే విలేజ్ కనిపిస్తుంది, ఈ వాల్ అవుట్ సైడ్ హౌసెస్ కనిపిస్తుంది, చిట్కుల్ విలేజ్। సో మనం చేయబోయే ఇప్పుడు వీడియోలో చూడబోయే ప్రాజెక్ట్ ఈ ఎంట్రన్స్ ఒక ప్రాజెక్ట్ యొక్క ఆర్చ్ అక్కడ ఉంటుంది। సో అప్రోచ్ రోడ్ ఇది, మట్టి రోడ్, అరౌండ్ 50 ఫీట్ రోడ్। ఇది ముంబై హైవేకి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది। ఇది ముంబై హైవే నుండి అప్రోచ్ రోడ్ ప్రాజెక్ట్కి। లెఫ్ట్ సైడ్ మనం ఓవరాల్ ఎగ్జిట్ వెళ్ళాలి ఒక 3 కిలోమీటర్స్, ఓవరాల్ ఎగ్జిట్ ముత్తంగి జంక్షన్ దగ్గర, ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 3। ఈ రైట్ సైడ్ అయితే మనకు రుద్రారము సంగారెడ్డి వైపు వెళ్తాం। సో ఇది అప్రోచ్ రోడ్ సార్, ముంబై నుండి ఒక హాఫ్ కిలోమీటర్ ఇక్కడ ఈ పాయింట్కి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ లొకేషన్కి ఇది వే। సరౌండింగ్స్ అంతా గ్రామ పంచాయతీ లెఫ్ట్, చెట్లు ఉన్నవి। ఇక్కడ అపార్ట్మెంట్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఇక్కడ ఇండిపెండెంట్ హౌస్ కమ్యూనిటీ కూడా ఉంది దీని దగ్గరలోనే। ఇది చుట్టూ లొకేషన్, ఇది ఇక్కడ లేక్। సో అప్రోచ్ రోడ్ ఇది ప్రాజెక్ట్కి। మనము ప్రాజెక్ట్లోకి వెళ్ళినాక ప్రాజెక్ట్ డీటెయిల్స్ కూడా కవర్ చేద్దాము, మీరు వీడియోలో కంటిన్యూ అవుతుండండి। థ్యాంక్ యూ। సో థ్యాంక్ యూ వ్యూయర్స్ ఫర్ కంటిన్యూయింగ్ ద వీడియో ఆన్ దిస్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్। సో మనకి ప్రాజెక్ట్ దగ్గరలోకి వచ్చినాము, లోపలికి వెళ్తున్నాం, మన సరౌండింగ్స్ కూడా వీడియోలో చూడొచ్చు। ఇది ముంబై హైవే ఫేసింగ్ రైట్ సైడ్లో ఉంటుంది, ఆన్ ది వేలో ఈ హౌజెస్. సో మనం ఇప్పుడు అప్రోచ్ రోడ్ 50 ఫీట్ అప్రోచ్ రోడ్ ద్వారా మనం ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవుతున్నాం। ఇది 30 ఏకర్స్ లేఅవుట్ విత్ హెచ్ఎండి అప్రూవల్। ఇది ఎంట్రన్స్ ఆర్చ్, సో ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయినాయి। ఒక్కొక్క 1 to 2 మంత్స్లో ఎల్పీ ఫైనల్ ఎల్పీ కూడా వస్తుంది, ఫైనల్ పర్మిషన్, ఫైనల్ అప్రూవల్ ప్రాజెక్ట్కి। సో ఇందులో ఇది 30 ఏకర్స్లో మొత్తం ఒక 370 ప్లాట్స్ ఉన్నాయి। ఇందులో ఒక అరౌండ్ 130 or 120 ప్లాట్స్ ఫర్ విల్లాస్ ఈ ఏరియాలో వస్తాయి। మనకు ప్రాజెక్ట్లో ఎంటర్ అయిన బిగినింగ్లో లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఒక 3 రోస్లో మోస్ట్ ఆఫ్ ద ప్లాట్స్ ఆర్ ఇన్ 160 స్క్వేర్ యార్డ్ సైజ్ ప్రాజెక్టులో। మనకి 60 ఫీట్ రోడ్స్, 30 ఫీట్ రోడ్ ఇంటర్నల్ రోడ్స్ ఉంటాయి। ఇప్పుడు మనం వెళ్తుంది 60 ఫీట్ రోడ్. సో ఇక్కడ వరకు మనకి విల్లాస్ ప్లాన్ చేస్తున్నారు ఈ వెంచర్లో, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్। సో ఈ ప్లేస్ నుండి మనకి ప్రాజెక్ట్లో ఓపెన్ ప్లాట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి, దాదాపు ఒక 80% ప్లాట్స్ ఆర్ సోల్డ్ అవుట్ ప్రజెంట్। మనకు ఒక 20-22 ప్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి వెస్ట్ ఫేస్ అండ్ ఈస్ట్ ఫేస్లో। ఇది గేటెడ్ కమ్యూనిటీ వెంచర్, హెచ్ఎండిఏ ఎల్పీ నెంబర్ ఉంది, రెరా కూడా సర్టిఫైడ్ ప్రాజెక్ట్ ఇది। ఇది చిట్కుల్ విలేజ్ కిందకి వస్తుంది, పటాన్చెరు మండల్లో చిట్కుల్ విలేజ్కి ఆనుకొనే ఉంటుంది ఈ ప్రాజెక్ట్। మీరు ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ కూడా చూడొచ్చు। సో ఇది హెచ్ఎండి నామ్స్ ప్రకారంగా డెవలప్ చేశారు, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, పార్క్స్ అండ్ క్లబ్ హౌస్ కూడా ప్లాన్ చేస్తున్నారు। ఇంకా అవి ఫైనల్ ఎల్పి వచ్చిన తర్వాత ఆ క్లబ్ హౌస్ అనేవి స్టార్ట్ చేస్తారు। ఇప్పుడైతే మనకి హెచ్ఎండి నామ్స్ ప్రకారంగా ఓపెన్ ప్లాట్ లేఅవుట్కి ఏవైతే ఉండాలో అవి కంప్లీట్ చేశారు। సో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ సిస్టమ్, రోడ్స్ డెవలప్మెంట్స్, పార్క్స్ డెవలప్మెంట్స్ అండ్ ల్యాండ్స్కేపింగ్ ఇవన్నీ అయిపోయినవి మీరు చూడొచ్చు। ఇది విలేజ్, చిట్కుల్ విలేజ్, విలేజ్కి ఆనుకోనే ఉంది ప్రాజెక్ట్. ఇది ఇంకో సైడ్ ఎంట్రన్స్, ఇది ప్రాజెక్ట్కి మొత్తం 30 ఏకర్స్ లేఅవుట్. సో మనం సెకండ్ ఎంట్రన్స్ దగ్గర వచ్చేసినాం ప్రాజెక్ట్లో। ఇది ప్రాజెక్ట్ ఓవర్ వ్యూ ఇన్ 30 ఏకర్స్, హెచ్ఎండి ఎల్పీ నెంబర్ కూడా వచ్చింది ప్రాజెక్ట్కి,
చిట్కుల్ విలేజ్ సరౌండింగ్స్. సో ప్రాజెక్ట్ మంచిగా ఉంది ఇన్ 30 ఏకర్స్లో. ఇన్ కేస్ ఈ ప్రాజెక్ట్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి పూర్తి వివరాలు తీసుకొని మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.